హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లిషి డిజైనర్స్. ఈరోజు మనమైతే ఇంకా ఆల్రెడీ చైన్ స్టిచ్ నేర్చేసుకున్నాము, సిల్క్ థ్రెడ్తో జరీ థ్రెడ్తో అయిపోయింది. ఇప్పుడు మనం కొన్ని షేప్స్కి ఎలా వేద్దాము సిల్క్ థ్రెడ్తో అనేది నేర్చుకుందామండి. ఓకేనా? ఇప్పుడైతే నేను ఫస్ట్ రౌండ్ షేప్కి చూపిస్తాను. ఇది వ్యాక్స్ పెన్సిల్ అండి. దీంతో మనం షేప్స్ కొన్ని ఈజీ డిజైన్స్ కూడా దీంతోనే వేసేసుకోవచ్చు ట్రేసింగ్ లేకుండా. చూడండి, ఫస్ట్ అయితే ఒక రౌండ్కి లీఫ్ షేప్, ఏదైనా స్క్వైర్ షేప్స్ అలా వేసుకోవాలి అంటే సిల్క్ థ్రెడ్తో ఎలా వేయాలి అనేది నేను చూపిస్తానండి. షేప్స్ వచ్చినప్పుడు మనం ఎక్కడ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా రౌండ్లో అయితే ఎక్కడైనా మనం స్టార్ట్ చేసుకోవచ్చండి. చూడండి, డబల్ థ్రెడెడ్ అండి. సింగిల్ థ్రెడ్ అయితే మనకు అసలు కనిపించదు, సో డబల్ థ్రెడ్ తీసుకున్నాము. చూడండి, ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలండి. పెద్ద పెద్దగా థ్రెడ్ తీసేసుకుంటే మనం చైన్ అనేది దూరం దూరం వెళ్ళిపోతుంది, షేప్ రాదండి. సో చిన్న చిన్నగా వేసుకుంటేనే మనకు ఏ షేప్ మనం గీసుకున్నామో ఆ షేప్లో డిజైన్ బాగా కనబడుతుంది. సో ఇలా చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేయాలి. రౌండ్ షేప్కి ఇలా వేసుకోవాలి. మనం ఏదైనా కుందన్ పెట్టినప్పుడు దాని చుట్టూ వేసుకోవాలి అంటే రౌండ్ ఆల్రెడీ కుందన్ ఉంటే ఓకే అండి, లేదంటే మనం రౌండ్ వేసుకోవాలంటే కష్టము. సో ఇలా వేసుకుంటే ఇక్కడ లాస్ట్ వచ్చేసరికి ఫస్ట్ తీసుకున్న చైన్ నుండి మనం లాస్ట్ది తీసుకోవాలండి, రెండిట్లో కలిసిపోవడానికి సపరేట్ అవ్వకుండా. సో ఇక్కడ మనం ఇంకా నాట్ నేర్చుకున్న తర్వాత ఇక్కడ నాట్ వేస్తాము. ఇప్పుడైతే చూసేయండి, మనం ఇలాగే రౌండ్ షేప్లో ఫిల్ చేసుకుంటూ వెళ్ళచ్చు. దానికి దగ్గర దగ్గరగా రౌండ్ షేప్ని చైన్ స్టిచ్తో ఫిల్ చేయడం అండి ఇది. చూడండి, ఇంత చిన్నగా రావాలి మనకి షేప్స్ వేసేసరికి. స్ట్రైట్ లైన్ అయితే కొంచెం పెద్దగా వేసుకున్నా ఇబ్బంది లేదండి. సో ఇలా షేప్స్కి వచ్చేసరికి కొంచెం చిన్న చిన్నగా వస్తే మనకి షేప్ బాగా కనబడుతుంది. చూడండి, ఇలా మొత్తం మనం ఫిల్ చేసేసుకోవచ్చు. మనం తీసుకున్న క్లాత్ని బట్టి మనకి మనం టైట్గా థ్రెడ్ లాగడాన్ని బట్టి గ్యాప్స్ అనేవి వస్తాయండి, లేదంటే కనుక మొత్తం ఫిల్ అయిపోతుంది. థ్రెడ్ని బట్టి కూడా ఉంటుంది చేంజ్. జరీ థ్రెడ్తో వేస్తే ఒక రకం ఉంటుంది, సిల్క్ థ్రెడ్ అయితే ఒక రకం ఉంటుంది, అదే బీడ్స్తో వేస్తే ఇంకో రకంగా ఉంటుందండి. సో ఈ స్పేస్ వచ్చేది మాత్రము మనం ఏ థ్రెడ్ తీసుకున్నాము ఎలా వేస్తున్నాము అనే దాన్ని బట్టి ఉంటుందండి. సో ఇలా ఒక రౌండ్కి ఇలా మనం సిల్క్ థ్రెడ్తో రౌండ్ చేసేసుకున్నామండి, చిన్న చిన్నగా వేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఒక లీఫ్ షేప్కి ఎలా వేసుకోవాలనేది చూద్దామండి. చూడండి, లీఫ్ షేప్లో అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ ఏదైనా కార్నర్ తీసుకోవాలండి. ఇక్కడ మిడిల్ నుంచి తీసుకుంటే మనకు షేప్ అనేది అంత ఈజీగా రాదు, షేప్ అవుట్ అవుతుంది. సో ఇక్కడ స్టార్టింగ్ నుండి తీసుకుంటామండి. తీసుకొని చూడండి, ఇందులో కూడా అంతే. ఈ కార్నర్కి వచ్చిన తర్వాత షేప్ ఎలా రావాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి, మనకి లీఫ్ షేప్లో ఎలా ఉండాలి అనేది ఇక్కడ చూడండి.
ఈ కార్నర్ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ అనేది మనకు షేప్ రావాలి అంటే అదే మనం నార్మల్గా వేసుకుంటూ వెళ్తే ఆ షేప్ అనేది ఉండదండి. సో ఇక్కడ మాత్రము మనము కొంచెం మనం గీసుకున్న ట్రేసింగ్కి కొంచెం పైకి ఒక థ్రెడ్ ఒక స్టిచ్ అనేది వేసుకొని దాన్ని ఇలా వెనక్కి లాగాలండి. వెనక్కి లాగి కొంచెం పొడవుగా చైన్ స్టిచ్ తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. సో అప్పుడు మనకి లీఫ్ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది, లేదంటే షేప్ అవుట్ అయిపోతుందండి. మనకు ఇది లీఫా కాదా అనేది కూడా షేప్ అర్థం కాదు. సో అలా వేసుకోవాలి ఫస్ట్. అక్కడ కార్నర్లో మాత్రమే మనం అలా చేయాలి. కొంచెం లాంగ్ స్టిచ్ లాగేస్తే సరిపోతుందండి. సో ఒకవేళ ఇది ఫిల్ చేసుకోవాలన్నా ఇంతే అండి. ఆల్రెడీ అవుట్లైన్ చేసుకున్న తర్వాత లీఫ్ మొత్తం ఇలాగే చైన్ స్టిచ్తో ఫిల్ చేస్తామండి. ఇది చైన్ స్టిచ్ ఫిల్లింగ్ అండి. సో అందుకే మీకు నేను చెప్పింది చైన్ స్టిచ్తోనే మనం ఒక సింపుల్ ఎంబ్రాయిడరీ చేసేయచ్చు అని చెప్పి. సో మనకి లీఫ్ ఫిల్లింగ్ అనేది మొత్తం రావాలి అనేది లేదండి, జస్ట్ చైన్ స్టిచ్తో కూడా ఇలా చేసుకోవచ్చు. చూడండి కార్నర్స్కి వచ్చేసరికి ఇలా తీసుకోవాలి. ఇలాగే మొత్తం లీఫ్ మొత్తం ఫిల్ చేసుకోవాలండి. ఇప్పుడు స్క్వేర్ షేప్కి చూపిస్తానండి. మనం జస్ట్ అంతా చైన్ స్టిచ్ అండి. మనం ఏమంటే షేప్కి ఎలా రావాలి, కార్నర్స్ ఎలా తీసుకోవాలనేది నేను మీకు ఐడియా చెప్తున్నాను. ఇందులో అయితే మనం 4 కార్నర్స్లో ఏ కార్నర్ అయినా తీసుకోవచ్చండి. ఒక కార్నర్ తీసుకొని జస్ట్ ఒక చిన్న చైన్ స్టిచ్ తీసుకుంటామండి. ఎక్కువ దూరం లాక్కుండా చిన్న చైన్ స్టిచ్ తీసుకుంటాము, అదొక నాట్ లాగా పడిపోతుంది. సో అప్పుడు కార్నర్ అనేది మనకు తెలుస్తుంది కరెక్ట్గా. చూడండి ఇలా ఫస్ట్ ఒక సైడ్ వేసుకుంటూ వస్తామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కార్నర్లో మళ్ళీ కొంచెం ఇటుగా ఒక చిన్న స్టిచ్ తీసుకుంటాము. సో ఇది మళ్ళీ నాట్ లాగా పడిపోతుంది. తర్వాత మళ్ళీ ఇటువైపు కండి. 4 కార్నర్స్ కూడా మనకి షేప్ అనేది కరెక్ట్గా కనబడడానికి ఎండింగ్లో, ఈ లాస్ట్ ఎండింగ్లో మాత్రం మనం ఒక చిన్న చైన్ స్టిచ్ తీసుకుంటామండి. తీసుకొని దాన్ని వెనక్కి లాగేస్తాము. చూడండి ఇప్పుడు ఈ 4th కార్నర్లో క్లియర్గా చూపిస్తాను. చూడండి ఎలా తీసుకున్నాను అనేది. చూడండి ఇక్కడ వరకు నార్మల్ స్టిచ్ వేసుకుంటూ వచ్చాను, ఇక్కడ మాత్రం ఎక్కువ దూరం లాగట్లేదు, జస్ట్ దగ్గరగా చిన్న నాట్ తీసుకున్నాను. తీసుకొని దీన్ని ఇలా లాగేసుకున్నాను. సో అప్పుడు ఒక చిన్న నాట్ లాగా పడిపోతుంది. తర్వాత నేను కొంచెం లాంగ్ స్టిచ్ తీసుకున్నానండి. అక్కడ జస్ట్ చిన్నగా మనం ఎక్కడైతే నీడిల్ కిందికి దించామో అక్కడి నుంచి అక్కడికక్కడే పక్క పక్కనే తీసేసుకోవాలండి. సో అది ఒక చిన్న నాట్ అయిపోతుంది, మనకి షేప్ క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ ఎండింగ్కి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ మనం ఎక్కడైతే తీసుకున్నామో అక్కడే ఎండ్ చేయాలండి. చూడండి ఇంక ఇక్కడ నుంచి ఒకవేళ ఈ బాక్స్ ఫిల్ చేసుకోవాలి అంటే ఇలాగే తీసుకుంటామండి. మళ్ళీ స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోతాము, ఇంతకుముందు ఎలా చేసాము అలాగే ఉంటుంది ప్రాసెస్ మొత్తము. కాకపోతే మనకు చైన్ స్టిచ్ మెయిన్ అండి. మనం అందులో ఎలా చేస్తాము, చైన్ స్టిచ్ ఎలా వేసుకుంటాము అనేది బాగా ఐడియా వస్తేనే ఇది వేయగలము ఈజీగా. సో ఇలా ఎలా ఏ షేప్ అయినా సరే మనం చైన్ స్టిచ్తో ఫిల్ చేయొచ్చండి. ఈ చిన్న చిన్న టిప్స్, ఈ కార్నర్స్లో ఎలా తీసుకోవాలి ఏంటి అనేది టిప్స్ తెలిస్తే చాలండి, మనము ఎలాంటి షేప్ అయినా సరే ఇలా చైన్ స్టిచ్తో వేసేసుకోవచ్చు. ఇదే అండి మనం చైన్ స్టిచ్ ద్వారా ఇట్లా మనము ఎలాంటి షేప్స్ అయినా వేసుకోవచ్చు అండి. సో నేనైతే బేసిక్గా మీకు ఐడియా ఇచ్చాను ఇది షేప్ ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది. మీకైతే ఇప్పుడు మనము ఇలాంటి షేప్స్ ఏవైనా సరే మనం తీసుకున్న ఎంబ్రాయిడరీలో అది సింపుల్ కానీ హెవీ కానీ మనకు వేరేవి డిజైన్ వేయటం రాలేదు అంటే జస్ట్ చైన్ స్టిచ్తోనే ఇది వేసేసుకోవచ్చు అండి, నింపేసేయచ్చు. సో
దీన్ని కూడా టు అండ్ ఫ్రో నేను ఎలా చేయాలనేది నెక్స్ట్లో చూపిస్తాను. ఇప్పుడైతే కనుక మనము దీంతోనే మనం సింపుల్ ఎంబ్రాయిడరీ చేసేసుకోవచ్చు. మీరు చైన్ స్టిచ్ మెయిన్ కంపల్సరీ అండి, అది బాగా వస్తేనే ఈ షేప్స్ అన్నీ కూడా మీరు ఈజీగా ఫిల్ చేసుకోగలరు. సో ప్రాక్టీస్ బాగా ఉండాలి. సో ఈరోజైతే నాకు కొత్తగా ఒక స్టూడెంట్ వచ్చారండి, తను ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేసిన తర్వాత థ్రెడ్ పైకి ఎలా తీయాలి ఏంటి అనేది, తర్వాత ఇదిగోండి ఈ లైన్ మొత్తం తనే వేసిందండి. ఈ లైన్స్ అన్నీ తను ప్రాక్టీస్ చేసింది. ఫస్ట్ కొంచెం దూరం దూరంగా వేసి తీసేయటం అలా చేసింది, తర్వాత ఇలా కొంచెం దగ్గర దగ్గరగా వేయటం వచ్చింది. ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా ఈజీగా వచ్చేస్తుందండి. ఓకే అండి, ఈరోజు అయితే మనం షేప్స్ ఎలా ఫిల్ చేయాలి చైన్ స్టిచ్తో అనేది చూసాము. మీకు క్లియర్గానే ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్ ఉన్నా సరే కమెంట్లో అడగండి, నేను చెప్తాను మళ్ళీ. కాకపోతే మీరైతే బాగా ప్రాక్టీస్ చేయాలండి, లేదంటే ఫస్ట్ చైన్ స్టిచ్ ఇంకా రాలేదే అనుకోవద్దు. ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ మీద వస్తుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. సో మీరైతే చూడడమే కాదు, ఎవరికైనా షేర్ చేస్తే నన్ను సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.